హోమ్ గార్డ్స్ జీతాల్లోనే పట్టుకొని ఇస్తున్నారు. కనీసం ఆమె అది కూడా లేదు. ఇక్కడ హోమ్ గార్డ్ చనిపోతే దిక్కుమాలిన సావు చచ్చిపోయి అసలు కనీసం ఈ మనిషి చచ్చిపోయాడని కూడా తెలియట్లేదు. గ్రౌండ్ లో అంత బాధలు పడుతున్నాము. మా జీతాలు 300 రోజుకి వస్తే 300, లేకపోతే లేదు. పర్మిషన్లు లేవు, ఏమి లేవు. మాకు మాకు ఎన్నో పనులు ఉంటాయి. మాకు చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మేమే చేసుకోవాలి మా పనులు. మళ్ళీ ఏమో కానిస్టేబుల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి అన్ని ఉన్నాయి. మాకు ఏవి లేవు. మా డబ్బులతోనే మేము వైద్యం చేయించుకోవాలి. ఆ వైద్యం చేయించుకోవడానికైనా మమ్మల్ని హాస్పిటల్కి పంపించడానికి కూడా మమ్మల్ని పంపరు. మాకు పర్మిషన్ ఇవ్వరు. ఏ బెనిఫిట్లు లేవు. కనీసం ఇట్లాంటప్పుడు కూడా మా గురించి ఏమి ఇంత కూడా చిన్న ముక్క కూడా చెప్పలేదు. చెప్పుకుంటే మేము ఎంత బాగా సంతోషపడేవాళ్ళం. కానిస్టేబుల్స్ పై ఆఫీసర్స్ వరకు అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అంటే వాళ్ళకి ఇస్తున్నాయని చెప్పి మేము క్లాప్స్ కొట్టేసి ఎంతో సంతోషించాము. మా గురించి కూడా చిన్న ముక్క చెప్పుంటే ఎంతో సంతోషపడేవాళ్ళం కదా. ఈ హోమ్ గార్డ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది తీసేసి మమ్మల్ని కూడా మినీ పోలీస్ అని పెట్టచ్చు కదా. మాకు కూడా కొంచెం బెనిఫిట్ చేయొచ్చు కదా. మా జీతాలు పెంచొచ్చు కదా. కనీసం మా జీతాల్లో అయినా మాకు ఒక రోజు జీతం పట్టుకొని హోమ్ గార్డ్ చనిపోతే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం వారు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ఒక రోజు వేతనం పట్టుకొని చనిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అది కూడా లేదు. దిక్కుమాలిన చావులు చచ్చిపోయి వాళ్ళు పిల్లలు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి ఉద్యోగాల కోసం, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడం కోసం.